నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని ఎంకేఆర్ హైస్కూల్ మైదానంలో జరిగిన 11వ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ కి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. ముందుగా వేమిరెడ్డికి నాయకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం నుంచి ప్రచార రథంపై ఎక్కి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ నడుమ భారీ జనసందోహం మధ్య, పూలవర్షం మధ్య ఎంకేఆర్ హైస్కూల్ మైదానానికి చేరుకున్న ఎంపీ గారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వివిధ జిల్లాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఫైనల్ మ్యాచ్ లో మెన్స్ లో ప్రకాశం, ఉమెన్స్ విభాగంలో విజయనగరం జట్లు విజేతలుగా నిలిచాయి. వీరికి ఎంపీ బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలను అన్ని తానే నిర్వహించిన నిర్వాహకులను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. ముందుండి నడిపించిన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎలమంచిలి శ్రీకాంత్, మన్నెం సతీష్, డిఎస్డిఓ యతిరాజ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గురుప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 11 ఓ బీచ్ కబడ్డీ ప్రోగ్రామ్ కి ఈ పోటీలకి నేను రావడం, మీ అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. రేపు నాకు పార్లమెంట్ ఉన్నా ఈరోజు ఈ గ్రామాలకు వచ్చి ఈ కబడ్డీ పోటీలు చూడడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. నన్ను మీ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ మేడం, నన్ను నువ్వు ఖచ్చితంగా పోవాలా అని ఏదో కారణం వల్ల పోలేకపోతున్నాను, అందుకని నువ్వు ఖచ్చితంగా పోవాలంటే ఈరోజు కళ్యాణం, కమలాకరం వీళ్ళంతా ఒక టీము, అంటే ప్రశాంతి టీము, ఈ టీం మెంబర్స్ అందరూ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. రవి, పవను, రమేష్, విజయ్ కుమార్ ఈ నలుగురు దీనికి ఏం చెప్పాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదైనా చాలా పెద్ద ఎత్తున ఈ అరేంజ్మెంట్స్ చేశారు. 13 ఉప జిల్లాల నుంచి మీరందరు రావడం, 13 మెన్స్ టీము, మెన్స్ అంటే బాయ్స్, మీరంతా 15 ఇయర్స్ బిలో సీనియర్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 13 జిల్లాల నుంచి, ఉభయ జిల్లాల నుంచి రావడం చాలా సంతోషం. ఈరోజు మీ ఫైనల్స్ కి చూడడం కూడా నా సంతోషం. మీ అందరికి ఒకటే చెప్పేది, ఓడిపోయినా గెలిచినా స్పోర్టింగ్ గా తీసుకోండి. మీరు ముందుకే ఇప్పుడు కూడా మనం గెలవాలని మీరు స్పోర్టింగ్ గా తీసుకోవాలా. ఈసారి మళ్ళీ మనం ఓడిపోయినా మనం గెలవాలనే పట్టుదలతో మనం గెలవాలని కోరుకొని ఎవరు కూడా ఓడిపోయామనేది ఎక్కడ కూడా ఫీల్ కాకూడదు మీ ఎవరు కూడా. ఎందుకంటే ఇది ఒక గేమ్, ఇది ఈ పోటీలో ఓడడం గెలవడం అనేది సహజం. అది సో దాన్ని మీరు చాలా కూల్ గా తీసుకోవాలా, మనశ్శాంతిగా. ఈసారి మనం గెలవాలని అనుకోండి. మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, మీ భవిష్యత్తు క్రీడల్లో చాలా ముందుకే భవిష్యత్తు చాలా ఉంది మీ అందరికీ. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఒకటే చెప్పేది, ఏది తీసుకున్నా, ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి దాంట్లో మీరు మీ గెలుపు అనేది ముఖ్యం. ఫ్యూచర్ లో మీకే తెలియదు మీరు ఏ స్థాయికి మీరు పోతారు. ఈరోజు క్రీడలు చూస్తున్నారు ఏ స్థాయిలో ఉన్నారు మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకి ముందు ఆలోచనతో కష్టపడి ఏ పోటీలో ఏ ఆటలో కానీ మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ రెండు టీమ్స్ కి కూడా ఈరోజు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ముందుకి మీ కబడ్డీ
పోటీ చూడాలని వచ్చాను కాబట్టి ఇంకా గేమ్ అన్న స్టార్ట్ చేస్తే కనీసం మీకు బీచ్ కబడ్డీ పోటీలో చూడాలని వచ్చాను కాబట్టి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా గొప్ప విషయము. నేను క్రీడలంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. నేతలు ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని అనుకునే సమయంలో దాసరి విజయ్ గారు నా చిన్ననాటి స్నేహితుడు కబడ్డీ చేద్దాం అన్నప్పుడు ఇంత పెద్ద టోర్నమెంట్ మనం చేయగలమా అని అనుకున్నాను. అప్పుడు నేను నా అభిమాన నాయకుడైన కళ్యాణ్ అన్నని కలిసిన తర్వాత అన్న ప్రోత్సాహం ఇచ్చిన ప్రోత్సాహం భరోసా జీవితంలో మరవలేను. కళ్యాణ్ అన్న వెంటనే గౌరవ పార్లమెంటు సభ్యులైన ప్రభాకర్ రెడ్డి గారిని మా శాసనసభ్యులైన ప్రశాంతమ్మ గారిని గతం మాట్లాడగా వారు వెంటనే ఈ పోటీలు ప్రతిష్టాత్మకంగా చేద్దాం అని మా సహాయక సహకారాలు పూర్తిగా మీకు ఉంటాయి అని సంతోషంగా ప్రోత్సహించడంతో కానీ ప్రోత్సహించడంతో నేను చేయడం జరిగింది. వాళ్ళు చేసిన సహాయం నా జీవితంలో నేను మరవలేను. మేడం గారు అయితే నేను రావాలనే ఉంది కానీ ముఖ్యమైన పని వల్ల రాలేకపోతున్నానని చెప్పి చాలా బిజీగా ఉన్న మన ఎంపీ గారిని ముగింపు కార్యక్రమానికి వెళ్ళమని చెప్పడం జరిగింది. సార్ ఈ కార్యక్రమానికి రావడంతో మన పోటీలకు కొత్త శోభ వచ్చింది. మేడం గారికి, విపిఆర్ గారికి, కళ్యాణ్ అన్నకి, కమలారన్నకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడమైంది. ఎన్నో సేవాప్రేమ కార్యక్రమాలు, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది దాహత్తిని తీర్చిన మీరు నాకు ఆదర్శ ప్రయాణికులు. మీ సహాయ సహకారాలు ఉంటే భవిష్యత్తులో మా గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుంది సార్. ఇక ఈ క్రీడా పోటీలు ఇంత విజయవంతంగా నిర్వహించడంలో అన్నీ తానై వ్యవహరించిన మా కళ్యాణ్ అన్నకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము అన్న. మీరు లేకుంటే ఈ పోటీలు లేవు అన్న జీవితాంతం మీతో కలిసి నడవడమే. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.